అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ హెడ్ గుమస్తా, రచన శ్రీమతి వసంత రామానుజం గారు. ఈ కథ 1975లో ప్రచురితమైంది. ఉదయం 10 గంటల కావస్తోంది. గబగబా టౌన్ బస్సు దిగాడు హెడ్ గుమస్తా శ్రీనివాసరావు. ఆఫీస్ టైము 10 కావటం వలన పెద్ద పెద్ద అంగలేసుకుంటూ రోడ్డు మీద నడుస్తున్నాడు. మరో 5 నిమిషాలకు ఆఫీస్కి చేరుకున్నాడు పాపం. ఎండ విపరీతంగా ఉన్నందువలన ఉస్సూరుమంటూ కుర్చీలో కూర్చున్నాడు శ్రీనివాసరావు. మేనేజర్ ఇతనికన్నా ముందుగా వచ్చి తన రూమ్లో కూర్చునున్నాడు. మరికొందరు లేట్గా వస్తూ ఉండేవారు. ఇంతలో ఆఫీస్ బాయ్, సార్ మేనేజర్ మీకోసం పిలిచారు అన్నాడు. శ్రీనివాసరావు కుర్చీలోంచి లోపలికి వెళ్ళి మేనేజర్ని చూసి, నమస్కారం సార్ అన్నాడు. మేనేజర్ తల వంచుకుని ఉన్న అతను తల ఎత్తి చూసి నమస్కారం చేస్తూ, ఏమండి శ్రీనివాసరావు గారు, మీరు ఈ ఆఫీస్కి హెడ్ గుమస్తా, మీరు అందరికంటే కొంచెం ముందుగా రావటం మాని లేట్గా వస్తారా అన్నాడు సీరియస్గా. శ్రీనివాసరావు కొంచెం సందేహిస్తూ, మరేం లేదండి, టౌన్ బస్సు లేట్గా వచ్చింది అన్నాడు. ఏదో ఒకటి కుంటి సాకులు చెప్పి తప్పించుకోండి, కానీ మీరు చేసే పని మీకు తెలియదు అని. సరేనండి, ఈ సంవత్సరం స్టేట్మెంట్ చేసి పెట్టారా? 8వ తేదీలోపు ఆడిట్ రిపోర్టుకు పంపాలి అన్నాడు మేనేజర్. వెంటనే శ్రీనివాసరావు, ఇదిగో తెస్తానండి అని తన సీటు దగ్గరికి వచ్చి కొన్ని ఫైల్స్ తీసుకుని వెళ్ళి ఒక్కొక్క ఫైలు చూపించాడు. సార్, 4 నెలల స్టేట్మెంట్ ఫైల్స్ చేశాను, మిగతా 8 నెలల స్టేట్మెంట్స్ చేయాలి, 2-3 రోజుల్లో పూర్తి చేస్తాను అన్నాడు. మేనేజరు, 4 నెలల స్టేట్మెంట్ అలా ఉంచండి, చూస్తాను, మిగతా నెలల స్టేట్మెంట్ ఎలా చేస్తారో ఏమో నాకు తెలియదు, మీ ఇంటికైనా తీసుకెళ్ళి గడువులో పూర్తి చేసుకురండి అన్నాడు. శ్రీనివాసరావు సరేనని రూమ్ నుంచి బయటకు వచ్చి ఉస్సూరుమంటూ తన కుర్చీలో కూర్చున్నాడు. అన్ని సీట్లలోనూ గుమస్తాలు కుర్చీలో కూర్చుని వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండిపోయారు. కానీ టైపిస్ట్ రాధ ఇంకా రాలేదు. మరో 10 నిమిషాలకి రాధ మోహినిలాగా కాళ్ళ గజ్జెలు గల్లు గల్లుమంటూ ఉంటే రానే వచ్చింది. రావడంతో శ్రీనివాసరావుకి నమస్కారం చెప్తూ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయటానికి తీసుకుంది. ఏమండి రాధాదేవి గారు, ఇది ఆఫీసు, పబ్లిక్ పార్క్ లాగా ఎప్పుడైనా రావటం పోవటం ఏమంత బాగాలేదు, ఇదే కడపటి వార్నింగ్, ఇలా మరోసారి జరిగిందో పై వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది, మీరు కూడా బాధపడాల్సి వస్తుంది, జాగ్రత్త అన్నాడు సీరియస్గా. ఇక రాధకి హెడ్ గుమస్తాని తన కండ్లతో కాల్చి చంపేద్దామన్నంత కోపం వచ్చింది. పాపం ఏం చేస్తుంది, తనది కూడా కొంత తప్పుంది మనసులోనే తిట్టుకుంటూ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. మరి కాసేపటికి భాస్కర్ అనే క్లర్క్ వచ్చి శ్రీనివాసరావు దగ్గర ఒక చీటీ ఇచ్చాడు. హెడ్ గుమస్తా చీటీని చదివి, భాస్కర్ మీరే కొంత ఆఫీస్ విషయాలు తెలిసిన వారని, వర్క్ బాగా తెలుసునని అనుకున్నాను, మీ ఇష్ట ప్రకారం లేనిపోని వాటి కోసం క్రికెట్ మ్యాచ్ అని దానికి దీనికి అని అనవసరంగా 2 రోజులు సెలవు పెడితే ఇక్కడ ఆఫీస్ పనులు ఎవరు చూస్తారు అన్నాడు విసుగ్గా. భాస్కర్ అదేమీ నాకు తెలియదు, సెలవిస్తారా లేదా అన్నాడు సీరియస్గా. సెలవు లేకే ఉంది, ఇస్తాను, 2 రోజులు సెలవు చాలదు, ఇక్కడ మా ఆఫీస్లో ఆడిట్ చెక్కింగ్ ఉంది, స్టేట్మెంట్స్ తయారు చేయాలి, మీరు 1 నెల సెలవు తీసుకోండి, మీ బదులుగా 1 నెల వేరే వాడిని ఉంచుకుని మా పనులు మేము చేసుకుంటాం అని గబగబా కాగితంలో 1 నెల సెలవు మంజూరు చేసినట్టు రాసి బెల్ కొట్టాడు. ఫ్యూన్ రాగా, ఈ కాగితాన్ని మేనేజర్ టేబుల్ మీద ఉంచు అని అతనికి ఇస్తూ, మన అటెండర్ రామన్ని రేపటి నుంచి భాస్కర్ సీట్లో టెంపరీగా గుమస్తాగా 1 నెల ప్రమోట్ చేశాను, రేపటి నుంచి అతను సీటు తీసుకుని వారి ఉద్యోగం చూడమను అన్నాడు. ఫ్యూన్ సంతోషంగా సరే సార్ అన్నాడు. భాస్కర్ని చూసిగా మీరు వెళ్ళొచ్చు అన్నాడు శ్రీనివాసరావు. భాస్కర్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. భాస్కర్ ఆఫీస్లో బీకామ్ చదువుకున్నవాడు, డబ్బు బాగా ఉండే మనిషి, హెడ్ గుమస్తాకు చదువు లేకపోతేను ఆనాటి స్కూల్ ఫైనల్ చదివి తన కాళ్ళ మీదనే ఉంటూ కష్టపడి కింద అటెండర్ నుంచి హెడ్ గుమస్తా పదవికి వచ్చాడు. శ్రీనివాసరావు ఏ పని చేస్తేనో అది మంచి పనిగానే ఉంటుందని ఒక్కొక్కసారి మేనేజర్ కూడా ఇతని మాటకు అడ్డు చెప్పడు. శ్రీనివాసరావు ఇంటి పనులు, ఆఫీస్ పనులు, అన్ని పనులు తన తల మీద వేసుకోబట్టి ఎంతో కష్టపడి ఏ పని చేస్తేనో వాటిలో కొంతైనా తప్పులు ఉండేవి. శ్రీనివాసరావుకి ఒక్కగానొక్క కూతురు రమ,
భార్య లక్ష్మి. భార్య చూడటానికి లక్ష్మిలాగా ఉంటేను ఆ చదువుల్లో సంస్కారంలోనూ శ్రీనివాసరావు కన్నా రెండు మెట్లు ఎక్కువగానే నేర్చుకుంది. తన భర్త యొక్క పరిస్థితి బాగుగా తెలుసుకుని ఆయన మనసుకు తగిన రీతిగా నడుచుకునేది. శ్రీనివాసరావు ఇంట్లో ఉప్పు మొదలుకొని నూనె బియ్యం వరకు అన్నీ చూసుకోవటం వల్ల అతనికి కష్టంగా ఉండేది. హెడ్ గుమస్తా ఉద్యోగంలో ఉంటేను ఇంటి పని ఆఫీస్ పని అన్నీ తనే చూసుకోవాలనే భావం అతంది. కానీ కాలం అంతా ఒకే విధంగా ఉండదు. వయసులో ఉన్నప్పుడు అప్పటి చురుకుదనం ఉత్సాహం అసలుతనంలో ఉంటుందా. శ్రీనివాసరావుకి 45 సంవత్సరాలు వచ్చింది కానీ చూడటానికి వయసు అంతగా ఎక్కువ ఉన్నట్టు కూడా తెలియదు. ఆ రోజు తన పనిలో తను చూసుకుంటూ ఉండగా ఇంతలో ఫ్యూన్ వచ్చి, సార్ మేనేజర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నాడు. ఏదో రాస్తున్న అతను టేబుల్ మీద ఉంచి మేనేజర్ గదిలోకి వెళ్ళాడు. శ్రీనివాసరావును చూసి మేనేజరు, ఏమిటండి ఈ స్టేట్మెంటు, టోటల్స్ సరిగా లేవు. 356 అంటే తిప్పి 683 అని రాశారు. అలాగే సీరియల్ నెంబర్ వేయటంలో కూడా కొన్ని నెంబర్లు మింగేశారు. 1, 2, 4, 5, 8 ఇలా వరుస నెంబర్లు ఇవ్వటండి అన్నాడు విసుగ్గా. పొరపాటయిందండి, తప్పక సరిదిద్దుకుని బాగా వేస్తాను అని ఆ 4 నెలల స్టేట్మెంట్ ఫైల్స్ కాగితాలు తీసుకున్నాడు శ్రీనివాసరావు. శ్రీనివాసరావుకి అతని మనసు అతని స్వాధీనంలో లేదు. ఏం చేస్తాం పాపం, వేరే క్లర్క్ని ఈ పని చేయమంటే వాళ్ళు ఏమంతగా పట్టించుకోరు. సూటు బూటు బాగా వేసుకుని స్త్రీ మడతలు మడవకుండా కుర్చీలో కూర్చుని వెళ్లాలని అనుకునేవారే కానీ ఇవన్నీ చేయాలని వార్లకు ఉండదు. అందులోనూ బీఏ బీకాములు చదివి గుమస్తా ఉద్యోగానికి వస్తేను, స్కూలు ఫైనల్ చదివిన హెడ్ గుమస్తా చెప్పిన పనులు చేయాలంటే వాళ్ళ గౌరవానికే అవమానం అని అనుకుంటారు. ఆ రోజు ఫైల్స్ కొన్ని ఇంటికి తీసుకెళ్లాడు. 8వ తేదీకి ఇంకా 2 రోజులు వ్యవధి ఉంది. అంత లోపల స్టేట్మెంట్ ఆడిట్కి తయారు చేసి పంపాలి ఆడిటర్కి. అతని భార్య లక్ష్మి తన భర్త పడుతున్న బాధలన్నీ చూసి చాలా విచారించింది. రాత్రి 11 గంటలుగా వస్తుంది. కూతురు కాలేజీలో పీయూసీ చదువుతోంది. రాత్రి 10 దాకా చదివి నిద్రపోతుంది. కానీ శ్రీనివాసరావు ఆఫీస్ ఫైల్స్ ముందరేసుకుని ఏదో వ్రాసుకుంటూ ఉండిపోయాడు. లక్ష్మికి వారిని చూడగా తనకే బాధ అనిపించింది. ఏమండి ఏమండి అని 2 సార్లు పిలిస్తే తల వంచుకుని రాసుకుంటూ పోతున్నాడు. మరికొంతసేపటికి, ఏం లక్ష్మి పిలిచావా అన్నాడు. మీరేమనుకోకపోతే నాకు చేతనైన సాయం చేసి మీకు చేదోడుగా ఉంటానండి అంది. శ్రీనివాసరావు, నీకేం తెలుసు లక్ష్మి, ప్రతిరోజు కలెక్షన్స్ నెలల ప్రకారం స్టేట్మెంట్ తయారు చేయాలి. అయినా అందులో పొరపాటు వస్తే చేసిన కష్టాల ఫలితం లేకుండా పోతుంది అన్నాడు. పర్వాలేదండి, నేను ఎలా చేస్తానో మీరే చూడండి అని తను వ్రాయటం మొదలెట్టింది. అలా ఎంతసేపు మేల్కొన్నారో తెలియదు. లక్ష్మి గంట చూడగా రాత్రి 1 గంట కావస్తోంది. శ్రీనివాసరావు ఆ ఫైల్స్ మీద పడుకుని నిద్రపోతూ ఉండడం చూసి లక్ష్మి దిండు తీసుకొచ్చి తల కింద ఉంచి చక్కగా పడుకోబెట్టింది. తాను చేదోడు బాదోడుగా భర్తకు సేవ చేయాలనే ఉద్దేశం లక్ష్మికి ఉంది. కానీ శ్రీనివాసరావే నిరాకరించేవాడు. కానీ ఈనాడు తన పరిస్థితి చూసి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన లక్ష్మికి బదులు మాట్లాడకుండా సరే అన్నాడు పాపం. లక్ష్మి ఎంతసేపు ఆ ఫైల్స్ చూస్తూ స్టేట్మెంట్స్ తయారు చేసిందో తనకే తెలియదు. రాత్రి అంతా వ్రాసుకుంటుంటూ ఉండడం వలన తల ఎత్తి కూడా చూసే అవకాశం లేకుండా పోయింది. ఇంతలో అమ్మా కాఫీ అనే తన ముద్దుల కూతురు రమ కాఫీ తీసుకొచ్చింది. అప్పుడు చూడగా సూర్యుడు లోపల నుంచి ఇంకా ఆకాశానికి రాలేదు. అమ్మాయి రమ, తెల్లారి 7 కావస్తుందే అని కాఫీ తీసుకుని తాగింది. రమ అమ్మ నాన్నగారిని లేపి కాఫీ ఇవ్వండి అంది. కానీ లక్ష్మి, వద్దమ్మా, నాన్నగారు బడలికితో నిద్రపోతున్నారు, నువ్వు అన్నం వండు, కాలేజీకి పోయి అంతలో 9 గంటలకు ఒకసారి వారిని లేపుతాను, అందాక నిద్రపోని అని వ్రాయటంలో మునిగిపోయింది. కళ్ళు మూసి తెరిచే అంతలో 9 గంటలయింది. లక్ష్మి శ్రీనివాసరావును లేపగా కంగారుగా లేచాడు. లక్ష్మి, మీరేం కంగారు పడకండి, 6 నెలల స్టేట్మెంటు రాత్రి అంతా కూర్చుని వేశాను. మీరు వేసిన 4 నెలల స్టేట్మెంట్ను కూడా కరెక్షన్ చేశాను. టోటల్స్లో కానీ స్టేట్మెంట్లో కానీ ఏ తప్పులు ఉండవు అంది. శ్రీనివాసరావు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. తన భార్య ఇంత కరెక్ట్గా వేస్తుందని సంతోషం పట్టలేక లక్ష్మిని కౌగిలించుకున్నాడు. లక్ష్మి, రాత్రింతా నువ్వు నిద్రలేక ఇవన్నీ చేసి నన్ను కాపాడావు, నీ రుణం ఎలా తీర్చుకోను అన్నాడు. భార్యాభర్తల మధ్య రుణాలు ఎందుకు చెప్పండి, అయినా మీరు పచ్చగా సంతోషంగా 10 కాలాల పాటు ఉంటే నాకు అమ్మాయికి అంతే చాలు అంది. ఇంతలో రమ వచ్చి, నాన్నగారు ఆఫీస్కి వెళ్ళాలిగా, స్నానానికి లేవండి అంది. శ్రీనివాసరావు, లక్ష్మి నువ్వెంతవరకు చదువుకున్నావు అని ఎన్నోసార్లు అడిగాను కానీ ఎప్పుడూ చెప్పేదానవు కావు, ఇప్పుడు చెప్పు
అని అడిగాడు. మీ ముందర నా చదువు ఎందుకండి అని సందేహిస్తూ, నేను బీఏ పాస్ అయ్యాను, ఇవన్నీ చెప్పి మీ మనసులో చెడ్డ ఉద్దేశాలు రాకుండా ఉండాలని నా కోరిక. స్త్రీ చదవటం, ఉద్యోగాలు చేసి ఊర్లు ఏళ్ళటం కాదు, తన మనసుకు నచ్చిన భర్తను పెండ్లాడి వారి బాగోగులు చూస్తూ సంసారంలో కలత రాకుండా భర్త తెచ్చిన జీతంతో సంసారం నడవాలి. అప్పుడే భార్యాభర్తలను అర్థం చేసుకున్నవారవుతారు అన్నది. రమ తన తల్లి ఇంత చదివిందని అన్నడూ అనుకోలేదు. శ్రీనివాసరావు కూడా తన భార్య ఇంత చదువు చదువుంటుందని ఏనాడైనా ఊహించి ఎరగడు. మీకు ఆఫీస్ టైం కావాల్సి వస్తుంది, త్వరగా స్నానం చేసి రండి, టిఫిన్ చేసి వెళ్దురు కానీ అని స్నానానికి పంపింది. రమ సంతోషం పట్టలేక, అమ్మ నువ్వు ఇంత చదువు చదివావే, ఏనాడైనా నాకు తెలియంది చెప్పావా అన్నది. అమ్మా రమ, నేనెన్నడూ బీఏ చదివానని అనుకోలేదు. నాన్న పరిస్థితి, అతను ఆఫీసులో పడే బాధలు చూస్తుంటే నాకే బాధ అనిపించింది. ఎక్కడ మనకు దక్కకుండా పోతారో అని రాత్రి అంతా మేల్కొని ఈ పని పూర్తి చేశాను. చూడు ఇప్పుడు నాన్న ఎంత సంతోషంగా ఉన్నారో, తన భర్తకు సహాయపడని చదువెందుకు అన్నది బాధగా. నా బంగారు అమ్మ అని తన తల్లిని ముద్దు పెట్టుకుంది రమ. ఇంతలో శ్రీనివాసరావు స్నానం చేసి డ్రెస్ వేసుకుని వచ్చాడు. లక్ష్మి వారికి టిఫిన్ కాఫీ ఇచ్చి ఆఫీస్కి వెళ్ళడానికి సాయం చేసింది. ఆ రోజు శ్రీనివాసరావుకి ఎక్కడ లేని సంతోషంగా ఉంది. ఆఫీస్ ఫైల్స్ స్టేట్మెంట్స్ తన భర్తకిస్తూ, జాగ్రత్తగా వెళ్ళిరండి, మీకు వీలుంటే మీ ఆఫీస్ ఫీని మధ్యాహ్నం 2 గంటలకు పంపండి, మిగతా 2 నెలల స్టేట్మెంట్స్ తయారు చేసి పంపుతాను అంది లక్ష్మి. అలాగే వెళ్ళొస్తా అంటూ ఆఫీస్కు బయలుదేరాడు శ్రీనివాసరావు. ఆనాటి నుంచి శ్రీనివాసరావు ఇంటి పనులు, పిల్లల బాధ్యత అంతా లక్ష్మి మీద ఉంచాడు. అనుకున్న ప్రకారం 8వ తేదీ ముందుగానే ఆ సంవత్సరం స్టేట్మెంట్స్ తయారు చేసి ఇచ్చినందువలన మేనేజర్ కూడా చాలా మెచ్చుకున్నాడు. ఆడిటర్స్ రిపోర్ట్ కూడా బాగానే వచ్చింది. మేనేజింగ్ డైరెక్టర్లు కూడా శ్రీనివాసరావు యొక్క పని, చురుకుతనం, అతను ఆఫీస్కు చేస్తున్న సేవను ఎంతగానో మెచ్చుకున్నారు. ఇలా కొద్ది రోజులు గడిచింది. కానీ హెడ్ గుమస్తా శ్రీనివాసరావు అలాగే ఉంటున్నాడు. ఒకనాడు లక్ష్మి తన భర్త కోసం వాకెట్న నిలబడి ఎదురు చూస్తుంది. ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు వచ్చేవారు ఎందుకో ఆ రోజు రాత్రి 8:30 గంటలకు కూడా ఇంకా రాలేదు. రూమ్లో చదువుకుంటున్న రమ వచ్చి, అమ్మా నాన్న ఇంకా రాలేదా అంది. లక్ష్మి వాకిలి దగ్గర ఉండటం బాగులేదని, ఇంకా రాలేదమ్మా అంటూ హాల్లోకి వచ్చి కుర్చీలో కూర్చుంది. కూతురు రమ అమ్మ వెంబడే వచ్చి మరో కుర్చీలో కూర్చుంది. లక్ష్మి మనసులో, ఎక్కడికి వెళ్ళేవారు కాదే, ఎక్కడికి వెళ్ళుంటారు, ఒకవేళ ఆఫీస్ ఫ్యూన్తో ఆయన కబురు అందజేసేవారే, ఎక్కడికైనా బయటికి ఊరికి వెళ్ళారా అని ఏమేవో పిచ్చి ఆలోచనలు రాసాగింది. ఇలాగా ఎంతసేపు ఆలోచించుకుంటుందో తనకే తెలియదు. రమ కూడా అమ్మ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుందని ఏమీ మాట్లాడకుండా కూర్చుంది. ఇంతలో గంట ఠంగ్ ఠంగ్ అంటూ 9 కొడుతూ ఉండగా ఇద్దరూ గడియారం వైపు చూశారు. అలాగే చాలాసేపు కుర్చీలో కూర్చుని ఉండిపోయారు. ఉన్నట్టుండి ఇంటి వాకిట్లో కారు ఆగడంతో ఇద్దరూ వాకిలి దగ్గరికి వచ్చారు. ఇంతలో శ్రీనివాసరావు కారు దిగి చేతిలో పూలమాలను తీసుకుని కారును వెళ్ళమన్నాడు. పూలమాలతో నేరుగా లోనికి వస్తూ తన భార్య మెడలో ఆ మాలను వేశాడు. ఏమిటిదంతా అని బిక్కమొహంతో చూస్తూ ఉండిపోయింది లక్ష్మి. ముగ్గురు లోనికి వస్తూ ఉండగా శ్రీనివాసరావు, లక్ష్మి జీవితంలో ఈనాడే పండగ రోజు, ప్రతి మానవుడు ఒక్కొక్క మెట్టు పైకి రావాలని దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో ఊహించలేం. అలాగే నా జీవితం కూడా అధికారుల దగ్గర మంచిని పెంచుకుంటూ ఒక్కొక్క మెట్టుగా పైకొచ్చాను. హెడ్ గుమస్తాగా ఉంటున్న నేను ఈనాడు పై మెట్టులో వచ్చి మేనేజర్ని అయ్యాను. దీనికి అంతటికీ కారణం ఎవరు? నువ్వు. నిన్ను పెళ్లి చేసుకున్న నాటి నుంచి ఏ రిమార్కులు లేకుండా అటెండర్గా ఉంటున్న నేను పై పదవులకు ప్రమోషన్కు వస్తూ ఈనాడు ఇలా ఉన్నత పదవిని అందుకున్నాను. నువ్వు రాత్రంతా నిద్ర మేల్కొని మా ఆఫీసులో పనిచేసి పెట్టినందుకు ఫలితం, మా మేనేజర్ బయట ఊరి బ్రాంచ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్గా వెళ్ళారు, ఆఫీసులో నన్ను మేనేజర్గా నియమించారు అని అన్నాడు సంతోషంగా. నేను ఆ రాత్రంతా మేల్కొని మీకు సహాయం చేసింది నాకు అంతగా తెలియలేదు. ఈనాడు మీ గురించి ఎదురు చూస్తూ ఉండలేకపోయాను. మీ నుంచి నేను ఏదీ కోరటం లేదండి. మీరు సంతోషంగా ఉండాలి, మీరు సకాలంలో ఇంటికి రండి, అదే నాకు చాలు. మీరు 5 గంటలకంతా ఇంట్లో లేకపోయేసరికి నా మనసు ఎన్ని బాధలు పడిందో ఆ భగవంతునికే తెలియాలి అని అంటూ ఏడుస్తూ తన భర్తను కౌగిలించుకుంది లక్ష్మి. అవును నాన్న, మీరు లేకపోయేసరికి అమ్మ ఎంత బాధపడ్డదో చెప్పలేను. గుమ్మం దగ్గర వెళుతోంది, వీధిలో చూసి మరలా లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుంటోంది, ఇలాగే 100 సార్లైనా చేసుంటుంది అన్నది దీనంగా రామ. శ్రీనివాసరావు లక్ష్మి భుజం తడుతూ, ఇంకేం భయం లేదు,
ఇక మీదట నేను ఎక్కడికి వెళ్తేను నీకు చెప్పి మరీ వెళ్తాను. మా స్టాఫ్ అందరూ కొత్త మేనేజర్ కాబట్టి నాకు టీ పార్టీ ఇవ్వడం వలన ఆలస్యమైంది అని అన్నాడు. లక్ష్మి కన్నీరు తుడుచుకుంది. రమ తన తల్లి అనురాగం, తండ్రి ప్రేమను చూసి ఎంతో మురిసిపోయింది. చూసారా ఎంత గొప్ప కథ అండి. నిజంగా ఆయనకి కొంత దాని మీద నాలెడ్జ్ తక్కువ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ ఆమె నైట్ కూర్చునేది రాసేయటం. అంటే ఇంట్లో మహిళను ఎలా చూసేవాళ్ళు అంటే, ఒకప్పుడు ఈ కాలం కాకుండా 1975, 1976, 1980 ఆమెకి ఏం తెలుసు, ఇంటికి వస్తే అన్నం వండుద్ది, మనకు పెట్టుద్ది, మనం తింటాం పడుకుంటాం, ఈ రెండే అంశాలు ఆమె చేసేది. అంతకంటే ఏముండదు. మేము బయట నుంచి ఎంతో సంపాదించి తీసుకొస్తున్నాం అన్నంత ఒక రకమైన ఫీలింగ్స్ ఉండే అప్పుడు మగవాళ్ళల్లో. కానీ ఆమె ఆ రాత్రి దాన్ని కంప్లీట్ చేయటం, దాంట్లో ఎటువంటి రిమార్కు లేకుండా ఆ ఆడిట్ రిపోర్ట్ సక్సెస్ అయిపోవటం, దాంట్లో ఈయనకి ప్రమోషన్ రావటం మేనేజర్గా, చూసారా ఎలా ఉంటుందో. ఆమె తన భర్తను కాపాడుకోవడానికి, తన భర్త టెన్షన్ పడుతున్నాడు అది టెన్షన్ పడకుండా చేయటానికి మాత్రమే చేసింది. అంతేకాని ఆమె ఎక్కడా కూడా నేను కాబట్టే చేశాను, నేను చేశా కాబట్టి మీకు వచ్చింది, లేకపోతే మీకు ప్రమోషన్ వచ్చింది, లేకపోతే మీరు మీ బాస్తో వెరీ గుడ్ అనిపించుకున్నారు, ఇలాగన్నీ అనలేదు ఆమె. సో అలాగా అంత చక్కటి భార్య దొరకటం అతని అదృష్టం. ఈరోజున ఆ ముక్క ఆయన చెప్పలేకపోవచ్చు, కానీ మనకు అర్థమైపోతుంది కథలో. ఆయన కూడా ఒక్కసారి అన్నాడు కథలో. అలాగే మనం ఎవరిని కూడా ఈ ప్రపంచంలో తక్కువ అంచనా వేయటానికి లేదు. అందరికీ ఏదో ఒక శక్తి భగవంతుడు ఇస్తాడు. అదేమిటో మనం గుర్తించి వాళ్ళని ఆ పంథాలో కనుక నడిపించగలిగితే వాళ్ళు మనకంటే కూడా ఇంకా ముందుకెళ్ళచ్చు. అలాగే మనని మనం కూడా గీటు రాయలాగా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటూ మనం పోయే విధానం కరెక్టా కాదా అని అన్నీ అర్థం చేసుకుంటూ కనుక ముందుకెళ్ళినట్టయితే ఆ ఇల్లు ఒక నందనవనం అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు అయ్యిందిలేండి, మేనేజర్ అయ్యారు కదా. కానీ ఇంకా ఆయనలో కూడా కొంత పదును పెట్టుకొని, ఆయన నాలెడ్జ్ కూడా ఎవరి మీద ఆధారపడకుండా చేయగలిగిన రోజున అది ఎవరున్నా ఆమెకు ఉద్యోగం తీసుకోవచ్చు, ఈయన కూడా ఉద్యోగం చేయొచ్చు. సో ఇంట్లో ఉన్నారు కదా అని ఆడవాళ్ళకి ఏం తెలియదు అని మాత్రం అనుకోకండి. వాళ్ళకి అన్నీ తెలుసు. కాకపోతే మొగుడికి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవం ఇస్తూ పోతూ ఉంటారు. ఎందుకంటే ఇది తాతల కాలం నాటి నుంచి వస్తున్నటువంటి సిస్టమ్స్. ఇవన్నీ బాగా చూసుకోమ్మా అది ఇది అని చెప్తూ ఉంటుంది తల్లి పంపించినప్పుడల్లా. సో అలా అని చూస్తారే కానీ వాళ్ళకి నాలెడ్జ్ లేక కాదు, ఇంకొకటి కాదు. కానీ నాకుంది అని ఎక్కడా కూడా వాళ్ళు దాన్ని ప్రకటించరు కూడా. అదే గొప్పతనం. అదే మగవాళ్ళకి ఏదైనా వస్తే నాకే వస్తుంది, నీకేం వస్తుంది, ఇంట్లో కూర్చుని అంట్లు దోకోక అంటాడు. అంటే ఆ పదజాలం మనం మగాళ్ళు వాడతారు కానీ ఆడవాళ్ళు పెద్దగా వాడరు. వాళ్ళు ఆ ఇంటి కోసమే పరితపిస్తారు, ఆ మొగుడు కోసమే. ఆ మొగుడు బాధలు పడుతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు అనే కదా ఆమె చేసింది. లేకపోతే ఆమె అసలు అప్పుడు కూడా బయట పెట్టేది కాదు. ఆయన టెన్షన్లో అలాగా ఒకరోజు వెనక్కి తిరిగి వచ్చేసింది రిపోర్ట్, ఇబ్బంది పడుతున్నాడు అందుకోసం అని చెప్పిన ఆమె చేయగలిగింది. ఆ విజ్ఞానాన్ని అప్పుడు ప్రదర్శించవలసి వచ్చింది. ఎందుకంటే భర్తను అలా చూడలేక, ఏ భార్య అయినా సరే భర్త ఆనందంగా ఉండాలనే కోరుకుంటుంది. ఆ ఆనందం కోసం, ఆయన ఆనందం కోసం కావాలంటే ఏ ఆనందాన్ని దిగమింగుతుంది కూడా. అటువంటి మంచి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్.